Hi friends, iroj manam palakura pulao ela cheskovalo chusukundam. Daniki kavalsina padarthalu palakura cut chesi unchukondi. Ik palakura visheshalu entante indulo iron chala ekku untundi, vitamin A kuda untundi, vitamin C and fiber chala ekku untundi. Chala chala manchidandi, meeru ala pachiga tinna kuda chala chala manchidi. ఒక కప్ పాలకూర తీసుకున్నాను, కట్ చేసుకొని ఉంచుకోండి. అండ్ గ్రీన్ పీస్ కొద్దిగా ఒక గుప్పెడు తీసుకోండి. ఇది బాస్మతి రైస్, 1 కప్ బాస్మతి రైస్ కడిగి పెట్టుకోండి. కొద్దిగా ఆనియన్, అల్లం వెల్లుల్లి, ధనియా పౌడర్, గరం మసాలా, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు, చిల్లీ పౌడర్ మీకు తగినంత వేసుకోండి, అండ్ సాల్ట్ అండ్ ఆయిల్. ముందుగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోండి. మీకు నచ్చితే ఘీ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ జీలకర్ర వేసుకోండి. అవి కొద్దిగా వేగాక ఆనియన్ వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొద్దిగా వేగాలండి. ఆనియన్ కొద్దిగా వేగనిద్దాం. ఆనియన్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి సరిపోతుంది. పేస్ట్ చేసి వేసుకున్నానండి. మీరు తురిమి కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగాక గ్రీన్ పీస్ వేసుకున్నాం. కావలసినంత వేసుకోవచ్చు అండి గ్రీన్ పీస్. గ్రీన్ పీస్లో కూడా చాలా ఫైబర్ అండ్ ఐరన్ ఉంటుంది, చాలా మంచిది. ప్రోటీన్స్ కూడా ఉంటాయి. గ్రీన్ పీస్ కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పాలక్ వేసుకోవచ్చు. పాలక్ త్వరగానే ఉడికిపోతుందండి. పాలకూర త్వరగా ఉడుకుతుంది. కొద్దిగా మగ్గాక బాస్మతి రైస్ వేసుకున్నాం. మీకు నచ్చితే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చండి. బాస్మతి రైస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పాలకూర మగ్గిపోయిందండి. ఇప్పుడు పాలకూర మగ్గిపోయిన తర్వాత ఇందులో ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా వేసుకుందాం. ధనియా పౌడర్, గరం మసాలా అండ్ మీకు కావలసినంత చిల్లీ పౌడర్ వేసుకోండి. అండ్ 3 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుని బాస్మతి రైస్ వేసేసుకుందాం. ఏ రైస్ అయినా పర్లేదండి. మీకు
ఏ రైస్ కుదిరితే ఆ రైస్ వేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాం అండ్ ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ వేయండి. కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు మీరు. పసుపు కావాలంటే వేసుకోవచ్చు మీరు, నేను వేయట్లేదు. అండ్ 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఒకసారి కలిపేసుకుని సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ అండి, మీకు సరిపడా వేసుకోండి. కలిపేసుకొని ఉడికించేసుకోవడమే. ఎంతో హెల్తీ అయిన పాలకూర పులావ్ రెడీ అయిపోతుంది. మూత పెట్టి ఉంచేసుకుందాం. మన పులావ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. వేడి వేడి పాలకూర పులావ్ రెడీ. మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చాలా హెల్దీ అయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి, ట్రై చేసుకుని. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి పాలకూర పులావ్ రెడీ అయ్యి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.